అందరం ఇక్కడ దాదాపు ఎన్ని బిజినెస్ ఉన్నా ప్రతి ఒక్కరము వ్యవసాయం నుంచి వచ్చి ఉన్నోళ్ళమే వ్యవసాయం పరిస్థితి ఏ విధంగా ఉండేనో మనం అందరం దృష్టం వల్ల ఎందుకంటే కరెంటు లేకుంటుండే నీళ్లు లేకుంటుండే అయినా పంటలు పండి ఏదో మార్కెట్ తీసుకపోతే నానా అవస్థలు పడి మనం చూసుకున్న రోజులున్నాయి ఈ రోజు సమైక్యవాద అందరూ ఉన్న పరిస్థితులప్పుడు తెలంగాణ ఏర్పడే ముందు సమైక్యవాదులు మొత్తము స్థాపించే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు తెలంగాణ వస్తే పరిస్థితులు ఏర్పాటైపోతాయి మొత్తం తెలంగాణ చీకటైపోతుంది ఎడారి ప్రాంతం అయిపోతుందని శాపనాలు పెట్టి ఈ తెలంగాణ వాళ్లకు ఎవరికి తెలియలేదు తెలంగాణ ఏ విధంగా చేస్తారనే పరిస్థితులు మాట్లాడే పరిస్థితులు ఆ విషయం ఈ రోజు చూస్తున్నాము మన ఆల్ మొత్తం టోటల్ ఆల్ ఇండియానే నెంబర్ వన్ గా తెలంగాణను తీర్చిదిద్దిన మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటున్నాను ఈరోజు చూస్తున్నాం వచ్చిన ఆరు నెలలకే 24 గంటల కరెంటు ప్రాజెక్ట్ డిఫ్టికి ఇరిగేషన్ ప్రాజెక్టు నీళ్ల విషయంలో కానీ ఈరోజు నీళ్లు కరెంటు పుష్కలంగా ఇచ్చి ఈరోజు మనందరికి పుష్కలంగా పంటలు పడుతున్నాయి ఈ పంటలను మార్కెట్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా వీటికి గోడౌన్లు ఏర్పాటు చేయాలి అనే దాని గురించి 24 గంటలు ఆలోచన చేస్తున్నాం మనం చూసిన మొన్ననే కరోనా వచ్చి ఒడ్లు మార్కెట్ తీసుకుపోయే పరిస్థితి లేకుంటుండే ఆ పరిస్థితి లోపల కూడా మనకి ఐకేపీ ద్వారా కానీ పిఎస్సిఎస్ ద్వారా కానీ ఈ రోజు మనకి ప్రతి గ్రామంలో ప్రతి రైతు దగ్గర పంటలు కొని డైరెక్ట్ మన ఖాతాలుగా డబ్బులు వచ్చే పరిస్థితిని ఏర్పాటు చేశాడు గతంలో చూసినాము ఈ విధంగా ఈరోజు మార్కెట్ తీసుకుపోయి పడిగాములు కాసి రోజు రోజు అక్కడనే ఉండి సరైన పంటలు సరైన గిట్టుబాటు రేటు లేక నానా రకాలుగా ఈ రోజు మన రైతులను ఇబ్బందులు పెట్టి చేసిన పరిస్థితులు అందరూ తెలుసు ఈరోజు చూస్తున్నాము పరిస్థితులు అంతకు ముందు ఎట్లా ఉండే ఇప్పుడు ఏ విధంగా మన పరిస్థితులు మారిపోయినాయి అనేది ముఖ్యంగా రైతుల గురించి రైతు కూలీల గురించి 24 గంటలు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఎంత ఆలోచన చేస్తున్నాడు అదే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ పార్కులు కానీ ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఏర్పాటు చేసి ఉద్యోగాల విషయంలో కూడా మంచి ఆలోచన చేసి రాను రోజుల్లో కూడా ఇంకా ముందు ముందు బాగా ఈ తెలంగాణను అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ దిశగా ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి గారికి చేదోడుగా ఉంటూ మనం ప్రతి ఒక్కరం ఈ సభ్యత్వ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో సభ్యత్వం చేసి అందరం పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. పార్లమెంట్ సభ్యులు, ముఖ్య అతిథులు పి రాములు గారు, అదేవిధంగా సభ అధ్యక్షులు, శాసనసభ్యులు అంజన యాదవ్ గారు మరియు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారు, వైస్ చైర్మన్ నటరాజన్ గారు, జెడ్పీ వైస్ చైర్మన్ గణేష్ గారు, స్థానిక కౌన్సిలర్ శారదా శేఖర్ గారు, జెడ్పీటీసీ ఫోరం పార్ట్నర్ వెంకటరామరెడ్డి గారు, మైనార్టీ టీఆర్ఎస్ లీడర్ జమ్రుత్ ఖాన్ గారు, కౌన్సిలర్ జీటీసీ శ్రీనివాస్ గారు, అనంతయ్య గారు, నందకిషోర్ గారు మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజలక్ష్మి గారు, టీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ షాద్నగర్ ఎం శ్రీకాంత్ శరత్ కృష్ణ గారు, మరి అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ మనము చూస్తున్నాము ఇంతకుముందు ఈ సమైక్యవాద పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ ప్రజలది కాని రైతులు కాని రైతు కూలీలది కాని పరిస్థితి ఏ విధంగా ఉండేనో మనందరికి తెలిసే విషయం. ఎందుకనకంటే మన తెలంగాణలో వచ్చిన ఆదాయం అంతా ఆంధ్రకు తీసుకుపోయి వాళ్ళు అభివృద్ది చేసుకున్నారు కానీ మన తెలంగాణ పట్టించుకుని రాజోడలేదు. అదేవిధంగా ఆ విషయాలన్నీ గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు నడుము బిగించి ఖచ్చితంగా తెలంగాణ వస్తేనే మన సమస్యలు పరిష్కారమవుతాయి, మన తెలంగాణ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో 2001లో ఈ ఉద్యమము తయారు చేసి ఒక యుద్ధ ప్రాతిపదికన 14 సంవత్సరాలు కంటిన్యూగా పోరాడి ఈ మన తెలంగాణను సాధించుకొని ఈరోజు
గౌరవ ముఖ్యమంత్రి గారు తానే ముఖ్యమంత్రిగా కావడం మన అందరి యొక్క అదృష్టం. తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తున్నాం మనము, తెలంగాణ వస్తే ఎడారి అయిపోతుంది, చిమ్మ చీకటి అయిపోతుంది. ఈ తెలంగాణ ప్రజలకు తెలియలేదు, ఈ పరిపాలించే శక్తి లేదు అని శాపనాథాలు పెట్టిన ఈరోజు సమైక్యవాద ఆంధ్రులకు మన ముఖ్యమంత్రి గారు జవాబు చెప్తున్నాడు. ఒకటొకటి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నాడు ముఖ్యమంత్రి. మన కలకుడు చంద్రశేఖరరావు గారు వచ్చిన 6 నెలలకే 24 గంటల కరెంటు తీసుకొచ్చిండు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు చూస్తున్నాము. ఇంతకుముందు కరెంటు ఏ విధంగా ఉంటుండే, పట్టణాల్లో ఒకట గాని పల్లెల్లో ఒకట గాని కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉంటుండే? ఉదయం లేస్తేనే అదొక ఘోరమైన ఆలోచన, కరెంటు ఉండదా పోతుందా, ఈ చేను పండుతా పండా అనే పరిస్థితులు ఉంటుండే. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాము, కరెంటు వచ్చిన తర్వాత మంచి కరెంటు మరియు ప్రాజెక్టు ద్వారా నీళ్లు, ఈరోజు పుష్కలమైన వర్షాలు పడి ఈరోజు పరిస్థితి ఏ విధంగా మారుతుందో మనం చూడాలి, చూస్తున్నాం, మనం అందరూ చూస్తున్నాం. అదొక విషయమే కాదు, ఈరోజు బీద ప్రజలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అని వాళ్లకు ఒక వెసులుబాటుగా ఈరోజు ఆడపిల్ల ఉడితే భారం కాకుండా ఖచ్చితంగా మనకు ప్రభుత్వం నుంచి 1,10,000 రూపాయలు ఖచ్చితంగా మనకు వస్తాయని భరోసా కల్పిస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఇదే విషయంగా కాకుండా ఈరోజు పెన్షన్ల విషయం గాని, ఈరోజు రకరకాల అభివృద్ది పథకాలు, ఈరోజు పుట్టిన పాపకా నుంచి చనిపోయే ముసలమ్మ వరకు ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రభుత్వం వల్ల మనకు వివిధ పథకాల ద్వారా మనకు ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగైపోతున్నది. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాము, ఇంకా ఈ వ్యవసాయం గురించి ఈరోజు ఈ కరెంటు నీళ్లే కాకుండా రైతు వేదిక కట్టిస్తూ ఇంకా ముందు ముందు రైతు పండించిన పంటలకు వేరోజెస్ నిర్మాణం చేస్తూ ఇంకా అదేవిధంగా ఈ రాను రోజుల లోపల కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తయారు చేసి మనం పండించిన పంటలకు గిట్టుబాటు ధర మనమే నిర్ణయించుకునే పరిస్థితి ఏర్పాటయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు మిషన్ తగ్గితే నీళ్లు చూస్తున్నాం, నీళ్ల పరిస్థితి మనకు ఏ విధంగా ఉంటుండే, 10-12 రోజులు కూడా పట్టణాల్లో కూడా నీళ్లు రావచ్చే పరిస్థితి లేకుండే, ఇక ఊర్ల పరిస్థితి చూస్తే ఘోరమైన పరిస్థితి ఉంటుండే. ఈరోజు చూసి ఇంతకుముందు ఉండే సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ గ్రామాల్లో నీళ్ల విషయము కరెంటు విషయమే కొద్దిగా లేచే పెద్ద సమస్యగా ఉంటుండే. ఈరోజు కరెంటు సమస్య లేదు, అదేవిధంగా మిషన్ తగ్గిన ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తూ అది స్వచ్ఛమైన నీరు మంచి ఫిల్టర్ వాటర్ స్నానంతో అక్కడ నార్త్ తెలంగాణకు గోదావరి తోటి నీళ్లు ఇచ్చి ఈరోజు దహార్తి ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపాలి. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇదొకటే కాదు, ప్రతి ఒక్కటి ఈరోజు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి కానీ ఈ ఐటీ పార్క్స్ నుంచి కానీ పెద్ద పెద్ద పార్క్స్ కానీ ఈరోజు మహబూబ్నగర్ లో చూస్తున్నాం మనము, రానున్న ఒక 2-3 ఏళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద ఐటీ పార్క్స్ వచ్చి ఈ ఇండస్ట్రీస్ వచ్చి ఈ నిరుద్యోగ యువతకు ఈ ఉద్యోగాలు కూడా పరిష్కారమయ్యే పరిస్థితి వస్తున్నది. అదేవిధంగా చూస్తున్నాము ఇప్పుడు రోజు రోజు ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు 24 గంటల ఆలోచనతో 24 గంటల ఆలోచనతో ఈ రైతుల సమస్యలు గాని రైతు కూలీల సమస్యలు గాని ఈ అదేవిధంగా ఈ మహిళల సమస్యల గురించి గాని ప్రతి ఒక్కటి ఆలోచన చేసి ఈరోజు మహిళా సమస్యలకు కూడా ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీస్ ద్వారా పని కల్పించే పరిస్థితి ఆలోచన చేస్తున్నాడు. ఇదే విధంగా ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మిషన్ భగీరథ నుంచి ఏ విధంగా తాగునీరు సప్లై అవుతున్నదో వ్యవసాయానికి కూడా మిషన్ భగీరథ ద్వారా అదేవిధంగా పైపుల ద్వారా కాలువలు కాకుండా పైపుల ద్వారానే నీళ్లు అందించే ప్రతి ఎకరాకు నీళ్లు అందించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాడు. రానున్న రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు చేసే పరిస్థితులను బట్టి చూస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు తలుచుకున్నాడో బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడో అది ఖచ్చితంగా తెలుస్తానని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.